ఈరోజు విశ్వాసి మరి లోక స్నేహం అనే అంశం మీద వాక్యం ఇవ్వాలని ప్రభు నన్ను ప్రేరేపించినాడు. మాదిరికరమైన క్రైస్తవ జీవితంలో యేసు ప్రభువును రక్షకునిగా స్వీకరించి ప్రభు మార్గంలోకి త్రిప్పబడిన విశ్వాసులు ఈ లోకంలో మరి లోకాన్ని కాదు ప్రేమించాల్సింది, దేవుని ప్రేమించాలి. హృదయపూర్వకంగా దేవుని ప్రేమించాలి, దేవుని వెంబడించాలి. లోకాశలు గల లోతు చూపులకు కాదు, సిల్వలో వేలాడిన యేసు వైపు చూడాలి. మరి క్రైస్తవ జీవితం యొక్క మాధుర్యాన్ని అనుభవించాలి. లోకంలోకి మనం ఏమి తేలేదు, లోకంలో నుండి ఏమి తీసుకొని పోలేం. యోబు భక్తుడు అంటాడు, నేను దిగంబరిగా ఈ లోకానికి వచ్చాను, దిగంబరిగా నేను దేవునికి దగ్గరికి వెళ్ళిపోతాను. ఏమి తీసుకొని రాలేదు, ఏమి తీసుకొని పోలేను. కాబట్టి ఏది కలిగినా దేవుని వలన కలిగింది, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను. ఆయన నామానికి స్తుతి కలుగును గాక. సేమ్ వే వీఆర్ ఇన్ ద వరల్డ్, మనం లోకంలోనే ఉన్నాం. లోకం మన హృదయంలోకి కానీ మన జీవితాల్లోకి కానీ మన దేవునితో ఉన్న వ్యక్తిగత సంబంధంలోకి ప్రవేశించకుండా చూడాలి. మనం ఈ లోకంలో తాత్కాలికమైన జీవితం, ఇట్స్ ఎ టెంపరీ అబోర్డ్. అంటే దేవుని యొద్ద నుండి వచ్చాం, దేవుని యొద్దకు వెళ్ళిపోతున్నాం. కొందరు 50 సంవత్సరాలు, కొందరు 60 సంవత్సరాలు, లేక కొందరు నడి వయస్కులోనే యవనస్తుల్లో ఉండి కొనిపోబడుతున్నారు, కొందరు వృద్ధాప్యం వరకు ఉంటున్నారు. కానీ ఏదో ఒకరోజు లోకాన్ని వదిలిపెట్టిపోవాలి. నిత్యమైనవి స్వతంత్రించుకోవాలి. నిత్యమైనవి ఏవి అని నేను వాక్యంలో నిన్నటి కూడా తరిచి చూసినాను. అంటే హోలీ స్పిరిట్ రిమైండెడ్ మీ వాట్ ఈజ్ ఇటర్నల్, నిత్యం ఏంటి, ఎప్పుడు ఉండేది ఏంటి, వాట్ ఈజ్ ఎవర్ లాస్టింగ్. వర్డ్ ఈజ్ ఇటర్నల్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అన్నీ గతించిపోతుందంట. దేవుని వాక్యాన్ని హత్తుకున్నవాడు వాడు నిత్య జీవానికి వారసుడైపోతున్నాడు. ఇటర్నల్ లైఫ్ యు ఆర్ గెటింగ్ బై ఒబేయింగ్ గాడ్స్ వర్డ్. గాడ్స్ వర్డ్ ఈజ్ ఇటర్నల్. ఆకాశము భూమి గతించిపోతుంది, కానీ నా మాటల్లో ఒక పొల్లైనను ఒక సున్నైన గతించదు అని మరి ప్రభువు సువార్తల్లో చెప్తున్నాడు. ఇంకోటి ఏంటి, శాశ్వతమైంది అన్నప్పుడు విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలుస్తుంది. కానీ ప్రేమ శాశ్వత కాలం ఉంటుందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సీక్ లవ్, ప్రేమ, దేవునితో నీకున్న బంధం, లేక తోటి విశ్వాసులతో ఉన్న బంధం, దైవ కార్యాల పట్ల ఉన్న నీకున్న మక్కువ, దేవుని వెతకడం, ఈ లవ్ అంటే గాడ్స్ లవ్. దేవునికి మరో పేరే ప్రేమ, ప్రేమస్వరూపి అయిన దేవుడు. కాబట్టి నీ హృదయం ప్రేమతో నింప ప్రభు అని ప్రార్థన చేయాలి. ప్రేమ లేకుంటే నువ్వు వ్యర్థుడవంట, యూఆర్ యూజ్లెస్ వితౌట్ లవ్. కాబట్టి ప్రేమను కావాలని ప్రయాసపడాలి, ప్రార్థన చేయాలి. దేవా, ప్రేమ ఉంటే ఎంత ధన్యత, అన్ని కార్యాలు ఎంత సులువుగా జరిగిపోతుంది. ఇట్ జస్ట్ లైక్ గ్రీజ్ ఇన్ ద టఫ్ మెషిన్. చూడండి, ఒక మెషిన్ నడవకుంటే అటు ఇటు గ్రీజ్ పోస్తారు కదా, లూబ్రికేటింగ్ ఆయిల్. అలాగూ నీ వ్యక్తిగత జీవితం, సంఘ జీవితం, సమాజ జీవితం, ఉద్యోగ జీవితం అంతా కూడా ఇట్ బికమ్స్ సో ఈజీ బికాస్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ విల్ ఫిల్ యూ. అందుకే ప్రభు అంటాడు, నా కాడి చాలా సులువైంది, నా బరువు చాలా తేలికైంది. మీరెందుకు ఇంత కష్టపడుతున్నారు, ఇంత ప్రయాసపడుతున్నారు, మీరు వచ్చి నా దగ్గర నేర్చుకోండి. ఐ విల్ మేక్ యువర్ యోక్ ఈజీ. ఎలాగూ సులభం చేస్తాడంటే, ప్రభు ప్రేమతో మనల్ని నింపినప్పుడు అన్నీ సులభమైపోతుంది. నువ్వు అనవసరంగా విరోధులను పెంచుకుంటావు, వైరాగ్యం పెంచుకుంటావు, ఈర్ష్య, కోపం, పగ, ఏదో సాధించాలి, కక్ష సాధింపులు ఇవే ఉండవు ప్రేమ ఉంటే. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. వెన్ యూ హ్యావ్ లవ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్, యూ విల్ బి ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్. యూ కెన్ డూ సంథింగ్ విచ్ ద వరల్డ్ కెనాట్ డూ. లోకము చేయని కార్యాలు చేయడానికి దేవుడు నిన్ను వాడుకుంటాడు, వ్యర్థమైనవన్నీ తొలగించుకో. అందుకే ప్రభు అంటున్నాడు, లోకాన్ని మీరు జయించాలి, లోకంతో మీరు నింపబడదు. యూ హట్ కాంకర్ ద వరల్డ్. లోకంలో మీకు ఇబ్బందులు, శ్రమలు, దుఃఖము, బాధలు, హింసలు కలుగుతాయి అన్న ముందే అన్నాడు యోహాన్ సువార్త 16:33. ఇన్ దిస్ వరల్డ్ యూ విల్ హ్యావ్ ప్రాబ్లమ్స్, బట్ బీ ఆఫ్ గుడ్ షేర్,
ఐ హ్యావ్ ఓవర్కమ్ ద వరల్డ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను లోకాన్ని జయించిన అట్టి విజయాన్ని వరిస్తుంది ప్రభువులో ఉన్న మరి విశ్వాసిగని తెలుసుకోవాలి. లోక స్నేహము మరి నీవు దాన్ని ఆశించకూడదు. వాక్యంలో శాశ్వతంగా ఉండేది దేవుని వాక్యం. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరం నిలుస్తాడు. ఈ మూడు కార్యాలు ఎవర్ లాస్టింగ్ అండ్ ఇటర్నల్. మొదటిది దేవుని వాక్యము, ఇటర్నల్. ఆకాశమందు నీ వాక్యము నిలకడగా ఉన్నది. దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ గాడ్స్ వర్డ్. రెండవది ప్రేమ శాశ్వత కాలం ఉంటుందని మొదటి కొరింథీ 13:13 ఉంది. మరి దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరం నిలుస్తాడు. ఇది మొదటి యోహాను 2:17 ఆ మాట ఉంది. యెషయా 40:8 దేవుని వాక్యము నిరంతరం నిలుస్తుంది. సర్వ శరీరులు గడ్డి వంటి వారు ఈరోజు కనబడతారు, రేపు ఉండరు. అడవి పువ్వు పూసినట్టు పూస్తున్నారు, గాలి వీచగా లేకపోతున్నారు. కానీ మన దేవుని వాక్యము నిత్యము నిల్చును. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వాట్ ఈస్ ఎవర్ లాస్టింగ్, ఇటర్నల్. యు క్యాచ్ హోల్డ్ ఆఫ్ దట్, అది నువ్వు పట్టుకోవాలి. అశాశ్వతమైన లోకం తట్టు నువ్వు వెంబడించదు. ఈరోజు మాదిరికరమైన క్రైస్తవ జీవితంలో విశ్వాసి మరి లోక స్నేహం గురించి చెప్పాలని ప్రభు నన్ను ప్రేరేపించినాడు. మొదటి యోహాను 2:15-17 మనం చదువుకుందాం. 1 John 2:15-17. ఈ లోకమునైనను, లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకూడి ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకాన్ని ప్రేమిస్తే యూ విల్ మిస్ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, దట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్. వానిలో తండ్రి ప్రేమ ఉండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయం, నేత్రాశయం, జీవపు డంబమును తండ్రి వల్ల పుట్టినవే కావు. అవి లోక సంబంధమైనవే, లోకమును దాని ఆశయు గతించిపోచునవి. కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిల్చును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4 తులాల బంగారం గొలుసేసుకొని క్షేమంగా నడవలేని పరిస్థితి లోకంలో. బంగారం పోతే పోని ప్రాణాలు ఇస్తారు కదా, ఏమొచ్చింది ఏమొరిగిందని. దేవుని స్వాస్థ్యంగా, దేవుని ఆస్తిగా కలిగిన జీవితం ఎంత ధన్యకరమైంది. కాబట్టి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. లోకము దాని ఆశలు గతించిపోతుంది, దేవుని చిత్తము జరించువాడు నిరంతరము నిలుస్తాడు. ఈ లోక స్నేహము దేవునికి వైరం అని మీరు ఎరగరా? ఈరోజు మాదిరికరమైన క్రైస్తవ జీవితంలో విశ్వాసి మరి లోక స్నేహం అనే అంశం మీద మాట్లాడుతున్నాను. యాకోబు పత్రిక 4:4 యాకోబు మరి లోకాన్ని ప్రేమించే వారిని ఏమని సంబోధిస్తున్నాడు చూడండి. 4:4 వ్యభిచారులారా, ఈ అడల్టరర్స్ చాలా ఘాటుగా సంబోధిస్తున్నాడు. అంటే వీరికి దేవుడు కావాలి, ధనం కావాలి, దేవుడు కావాలి, లోకం కావాలి. దే ఆర్ డబుల్ మైండెడ్ పీపుల్. అటు లోకంకు సై, ఇటు దేవునికి సై. చిన్న కాలంలో మా ఇంటికి వారానికి ఒకసారి గంగిరెద్దును తెచ్చేది. అంటే వాళ్ళు యాచకులు వచ్చి అమ్మకు దండం పెట్టు అంటే ఇట్టిట్ట అంటుంది, అయ్యకు దండం పెట్టు ఇట్టిట్ట అంటుంది. అమ్మో ఇదేని కాబోలు, లోకానికి మరి దేవునికి సై అనడం అనే వాక్యం ధ్యానిస్తుంటే నాకు చాలాసార్లు ప్రభు మాట్లాడినాడు. యు కెనాట్ సర్వ్ 2 మాస్టర్స్. మత్తయి 6:24 కూడా అన్నాడు, ఎవడను మరి ఇద్దరు యజమానులకు దాసుడు కాలేడు. దేవునికి సిరికిని మీరు దాసులు కాలేరు. మీరు దేన్ని మీ హృదయంతో నింపుకుంటారు? అవును, ఇక్కడ కూడా అంటున్నాడు, వ్యభిచారులారా అంటే దేవుని మీద నుండి మనసు తొలగించుకున్న వారులారా. ఈ లోక స్నేహము దేవునితో వైరం అని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగను. వన్ హూ లవ్స్ దిస్ వరల్డ్ విల్ బికమ్ అన్ ఎనిమీ ఆఫ్ గాడ్. దేవుడు నన్ను సేవకు పిలిచినప్పుడు కూడా మరి నేను అనుకున్నాను, అవును కొద్దిగా లోక జ్ఞానం ఉండాలి, దేవుని జ్ఞానం ఉండాలి, కొద్దిగా లోకానికి రంగురంగులు కనబడాలి, అటు ఆత్మీయంగా కూడా ఉండాలి, అటు దేవునికి సై, ఇటు లోకానికి సై. కానీ దేవుని మహాదయవల్ల అటు మరి ఆలోచనలన్నీ దేవునికి విరుద్ధంగా ఉన్న ప్రతి ఆలోచన నా జీవితంలో పడగొట్టినందుకు నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని స్తోత్రం. ఒకే గురి, ఒకే ధ్యేయం. దేవుడు నన్ను పిలిచిన పిలుపుకు తగినట్టుగా
మరి ఈ జీవిత ప్రయాణం జీవించాలని పరిశుద్ధాత్ముడే నన్ను సిద్ధపాటు చేసినందుకు కూడా నేను దేవునికి కృతజ్ఞురాలు. ఈ లోకము శాశ్వతం కాదని మరి పేతురు కూడా తన పత్రికలో చెప్తున్నాడు. మొదటి పేతురు ఒకసారి తీయండి, 4:11. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషించరో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవల్లని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. మనం పరదేశులము యాత్రికులం అంట, ఇట్స్ నాట్ ఏ పర్మనెంట్ అబోర్డ్, వీఆర్ జస్ట్ ట్రావెలర్స్, స్ట్రేంజర్స్ ఇన్ దిస్ వరల్డ్. కాబట్టి మనం అన్నీ కూడగొట్టుకొని మరి లోకాన్ని సంపాదించుకో కాదు. ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకుంటే వానివల్ల ఏం ప్రయోజనం? మరి లూకా సువార్త 15వ అధ్యాయంలో ఒక తండ్రికి ఇద్దరు కుమారులు. ఒకడు తండ్రి సహవాసం కంటే లోకాన్ని ఎక్కువ ప్రేమించినాడు. తండ్రి దగ్గర ఉండేదానికంటే వాడు లోకాన్ని అనుభవించాలని తండ్రి సంపాదించిందంతా దోచుకొని వాడు వెళ్ళిపోతున్నాడు, తండ్రికి దూరంగా వెళ్ళిపోతున్నాడు. వానికి ఏం ఉరగలేదు. చివరికి పందుల సహవాసం, పంది తినే పొట్టు కూడా వానికి కరువై, అప్పుడు జ్ఞాపకం వస్తుంది, అయ్యో తండ్రి దగ్గర ఉంటే నాకు అన్నీ దొరికేది, నా తండ్రి దగ్గర ఉన్న సేవకులు ఎంత రుచికరమైన భోజనం తింటున్నారు, నేనేంటి పందుల దగ్గరికి వచ్చాను, ఇంత దిగజారిపోయింది నా బ్రతుకు, పంది పొట్టు ఆశించినా నాకు దొరకడం లేదు. అప్పుడు వానికి తెలివి కలిగి వాడు అంటాడు, నేను తిరిగి నా తండ్రి దగ్గర వెళ్తాను, ఆ దాసుల్లోకనిగా నన్ను బ్రతుకుతాను, అదే నాకు మేలు. చూడండి, మారు మనసు కావాలి. యు షుడ్ రియలైజ్ వాట్ ఈజ్ వర్త్. అవును, ఈ లోకం కాదు, లోకంలో ఈ నటనలో కొట్టుకొని పోవడం కాదు. స్టాప్, లుక్ అండ్ ప్రొసీడ్. ఒక్కసారి ఆగు, ఆలోచించు. దేవుని సన్నిధి కంటే విలువైంది ఏముంది? దేవుని కలిగి ఉండడం కంటే నీకు భాగ్యం ఏది? మొదట దేవుని రాజ్యాన్ని నీతి వెతికితే నీకు దొరకదంటూ ఏముంది? కాబట్టి వెళ్ళాలి, నువ్వు తిరిగి వెళ్ళాలి. తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి దగ్గర వెళ్ళినట్టు నా తండ్రితో ఉన్న సహవాసం, నా తండ్రితో ఉన్న సంబంధం నాకు తిరిగి కావాలి. రిస్టోర్ మై ఫెలోషిప్ విత్ గాడ్. అవును, అది తిరిగి నెలకొల్పుతాడు దేవుడు. మారు మనసు పొంది ఆయనతో తిరిగినప్పుడు తండ్రి అంటాడు, నాకున్నవన్నీ కూడా నీవే, వాట్ ఆల్ ఐ హ్యావ్ ఇస్ యువర్స్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి కొలసీ పత్రిక 3వ అధ్యాయము, విశ్వాసి ఒక ప్రవర్తన ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కొలసీ పత్రిక 3వ అధ్యాయము మొదటి కొన్ని వచనాల్లో, విశ్వాసి ఎప్పుడు కూడా లోకం తట్టు దృష్టి పెట్టకుండా పైనున్న వాటి మీద ధ్యానం ఉండాలి. విశ్వాస స్థానము పరలోకంలో క్రీస్తుతో కూడా దేవుని సన్నిధి అనుభవించాలి. కొలసీ 3:14, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమందు కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకునకూడదు. ఏలైనగా మీరు మృతి పొందితే మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని అందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడదు. పైనున్న వాటి మీద నీ ఒక ధ్యాసం ఉండాలి. పైనున్న వాటి మీద నీ ఒక లగన్ లేక లక్ష్యం, గురి ఉండాలి. సీకింగ్ ద థింగ్స్ అబౌవ్. అవును, ఈ లోకాన్ని నీవు ఆశించకూడదు. మరి వాక్యం అలాగే మనకు బోధిస్తుంది, లోక స్నేహము దేవునికి వైరము. ఎవడైతే ఈ లోకాన్ని ప్రేమిస్తాడో వాడు దేవునికి శత్రువు అయిపోతాడు. తిరిగి పౌలు భక్తుడు ఏమంటున్నాడు, ఫిలిప్పి పత్రికకు రండి. ప్రతి పత్రికలో లోక స్నేహము దేవుని యొద్ద తగదు అని మాట్లాడుతున్నాడు. ఫిలిప్పి పత్రిక 3:17 కొన్ని వచనాలు చదువుతున్నాను. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకోనండి, నేను మీకు మాదిరి అయ్యున్న ప్రకారం నడుచుకున్న వారిని గురిపెట్టి చూడుడి. ఈరోజు ఎవరిని మాదిరిగా మీరు చూసుకుంటారు ఈ లోకంలో చూస్తే? అందుకే పౌలు చూడండి, ఎంత నీతిపరుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు, దేవుని భయం గలవాడు, గొప్ప సేవలో పిలుచుకోవడమే గొప్ప అనుకుంటున్నాడు. పాపినైనా నన్ను కరుణించినాడు, పాపుల్లో ప్రధాన పాపిని నన్ను నమ్మినాడు, కనికరం చూపెట్టినాడు, అమోఘమైన పరిచర్య నాకు ఇచ్చినాడు, అంతే చాలు నాకు, ధనం వద్దు నాకు.
కావాలంటే డేరాలు కొడతాను, నాకు కావలసినది నేను కష్టపడి సంపాదించుకుంటాను, దేవుని డబ్బుతో నేను చెలగాట మాడను. అందుకే అంటే నన్ను పోలి మీరు నడుచుకోండి, అంత దమ్ముందా ఎవరికైనా చెప్పడానికి అంటున్నాడు. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకోండి, నేను మీకు మాదిరి అయి ఉన్నాను, ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొంచున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు నువ్వు ఏడ్చు చెప్పుచున్నాను. శిలువ గురించి ప్రకటించాలంటే శిలువ మొయ్యాలి. ఒక కొవ్వొత్తిలా కరగాలని చెప్పడానికి నీకెలాగుంటుంది ధైర్యం? అనేకులు శిలువకు శత్రువులుగా ఉన్నారు. శిలువ గురించి ప్రకటించడానికి వారికి ధైర్యం లేదు. వాళ్ళకు తెలుసు ఏది అసలు ఏది నకిలీ అని. అందుకొరకు దేవుని స్తోత్రం, హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. చాలామంది శిలువకు శత్రువులుగా నడుచుకొంచున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు నువ్వు ఏడ్చేసి చెప్తున్నావు. పౌలు ఏడుస్తున్నాడట. పౌలు ఎమోషనల్ ఫీలింగ్ ఒకసారి మరి అన్నీ రీసెర్చ్ చేసి బోధించాలని ఆశపడుతున్నాను. సమ్టైమ్స్ హీ క్రైజ్. కొన్నిసార్లు బిక్కిలి బతిమాలి మిమ్మల్ని వేడుకొంచున్నాను అంటాడు. కొన్నిసార్లు అంటే బెత్తంతో మీ దగ్గర రావాలా అంటాడు. అంటే హీ లవ్స్, ఫైనలీ హీ లవ్స్ ద చర్చ్. సంఘాన్ని, విశ్వాసులను ఎంత ప్రేమిస్తున్నాడంటే వారు కీడులు కీడులో పడొద్దని. మీరు శిలువకు శత్రువులుగా ఎందుకు మారిపోయినారు? అట్టివారిని ఎందుకు మీరు గురి చూచి వెంబడిస్తున్నారు? అటివారి నాశనమే వారి అంతం. 19 వచనం చూడండి, నాశనమే వారి అంతం. వారు దేవుని కంటే ధనాన్ని ఎక్కువ ప్రేమించినారు, దర్శనం కంటే రాబడిని ఎక్కువ ప్రేమించినారు, నశించే ఆత్మల కంటే వారు మరి ఈ లోకరీతిగా ఉన్న నటనను ఎక్కువ ప్రేమించినారు. కాబట్టి వీరికి తప్పకుండా శిక్ష ఉంది. న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు వారు లెక్క ఒప్పజెప్పాల్సిన దినం ఒకటి ఉంది. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వాడు దేవుడు దేవుడు అంటున్నారు కానీ ముందు కడుపు నిలబడుతుంది అన్నమాట. మొదట కడుపు, తర్వాత దేవుడు. ఎందుకంటే కడుపు నింపుకోవాలి వారి పని. ఆత్మల రక్షణ కొరకు ఉన్న సేవ లేదు. ఏం చేస్తే 4 రాళ్ళు సంపాదించుకోవచ్చు, ఏం చేస్తే కానుకలు ఎక్కువైతుంది, ఏం చేస్తే పేరు సంపాదించుకోవచ్చు. చాలా దిగజారిపోయింది ఈ దినాల్లో సేవ. దేవుడు మీకు జ్ఞానం ఇవ్వాలని నా ప్రార్థన, విచక్షణ ఇవ్వాలని నా ప్రార్థన. మీరు ఎవరిని వెంబడించాలి, దేన్ని అనుకరించాలి? దేవుని పరిశుద్ధ వాక్యాన్ని మరి తరిచి చూడాలి. బెరయ సంఘస్థులట పౌలు శీలలు చెప్పింది అలా ఉందో లేదో అని దివారాత్రులు వారు ఏం చేసినారంట? గ్రంథాన్ని తరచి చూసినారంట. ఎంత వివేచన గల విశ్వాసులు అండి వాడు. అలా ఇక్కడ లేదు, వాళ్ళకి సమయం లేదు కదా, వాక్యం చదవడానికి సమయం లేదు. ఏం చెప్తే అదే గొర్రెదాటు. వాళ్ళు చెప్పిందంతా వేదం అనుకుంటారు, తిరిగి నరక పాత్రలు అయిపోతారు. ఇక్కడ చూడండి, పౌలు భక్తులు అంటున్నాడు, ఇట్టి వారు మీరు అనుకరించకండి, మీరు నన్ను పోలి నడుచుకోండి, నాశనం వారి అంతం, కడిపే వారికి దేవుడు అయిపోయినాడు, వారు సిగ్గుపడవలసిన సంగతులందు అతిశయపడుతున్నారు. ఇన్ ద థింగ్స్ దట్ దే హ్యావ్ టు బి అట్టర్లీ అషేమ్డ్, దే ఆర్ గ్లోరిఫైయింగ్ ఇన్ దట్. తర్వాత భూ సంబంధమైన వాటి అందే మనసుంచున్నారు. పరలోకం పరలోకం అంటున్నారు కానీ వారు భూమితో నింపబడుతున్నారు, అంటే వారు లోకాశలతో నింపబడుతున్నారు. ఇప్పుడు దేవుడు వస్తే మేమే మొదటి ఫ్లైట్లో వెళ్ళిపోతామని అంటున్నారు. ఉట్టిదే, వారు ఎక్కడ పోరు, వారు ఇక్కడే ఉంటారు. ఎందుకంటే వారు లోకాన్ని దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారు, భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచుతున్నారు. 20 వచనం, మనం అందరం అనుకరించాలి, మన పౌరస్థితి ఎక్కడుంది? వేర్ ఈజ్ అవర్ సిటిజన్షిప్? మన పౌరస్థితి పరలోకమందున్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవును, ఎక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తం కనిపెట్టుకుని ఉన్నాం. సమస్తమును తనకు లోపరుచుకొని చాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. హల్లెలూయా. అంటే లోకంలో మనం చూసినప్పుడు చాలామంది లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారు, తండ్రి యొక్క సహవాసాన్ని వదిలిపెడుతున్నారు, పాపము చేస్తూ నటన జీవితం జీవిస్తున్నారు, పవిత్ర మార్గం నుండి వైదొలుగుతున్నారు, లోకాశలు గల లోతు చూపులకు మరలుతున్నారు. నీ చుట్టూన్న లోకాన్ని చూసినప్పుడు నీకు అసలు హృదయంలో నొప్పి రావాలి. నాకు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడినాడు. 2 పేతురు పత్రిక 3:2-8 చూడండి. ఇక్కడ ఒక నీతిమంతుడు ఎంత నొచ్చుకుంటున్నాడంటే చుట్టూ లోకాన్ని చూసి ఆనందించడం లేదు, బా లోకాశలు గాలికి ఉండడం లేదు. పైగా
రెండో పేతురు 2:7 చూడండి, దుర్మార్గుల కామ వికార యుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడగు లోతును దేవుడు తప్పించినాడు. నీతిమంతుడగులు దేవుణ్ణి ప్రేమించినాడు, దేవుణ్ణి కలిగిన వాడు. దుర్మార్గుల కామవికార యుక్తములైన ఆ నడవడికను చూసినప్పుడు హృదయంలో బహు బాధపడినాడు. ఉదయం లేచి మరి వార్తాపత్రికలు చదివినప్పుడు విశ్వాసుల గుండెకు నొప్పి రావాలి, బాధ కలగాలి. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చి. అసలైన విశ్వాసి, అసలైన దైవజనుడు, దైవజనురాలు, అసలైన దేవునితో బంధం కలిగిన దేవుని బిడ్డల హృదయాలు నొప్పిగలగాలి చుట్టూ చూసినప్పుడు. దట్ ఈస్ ద రియల్ ఇండికేటర్ దట్ యు ఆర్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్, దట్ యు బిలాంగ్ టు గాడ్. దేవుని స్తోత్రం చెప్పలు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. ఎందుకంటే దట్ షోస్ దట్ యు నాట్ లవింగ్ ద వరల్డ్. చాలామంది డూప్లికేట్ బ్రతుకులు అన్నమాట. దేవుడు నన్ను లోకం నుండి వేర్పరచుకున్నాడు, ఎస్, గాడ్ హ్యాస్ సెపరేటెడ్ మీ ఫ్రమ్ ద వరల్డ్. నేను లోకంలో ఉన్నాను, అవును ఉన్నన్ని రోజులు ఉంటాను, కానీ ప్రభు దగ్గర వెళ్ళిపోతాను, లోకం నాలోనికి రానియను, అలా చెప్పాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చుట్టూన్న లోక వార్తలు చెప్పుకొని ఆనందించడం కాదు, నొప్పి రావాలి లోతు. నీతిమంతునికి నొప్పి కలిగిందంట, ఎక్కడ చూసినా అంధకారం, పాపం, వ్యభిచారం, దొంగతనం, లోభత్వం, లంచగొండితనం. దేవుని బిడ్డ లంచం ఇవ్వచ్చా? అల్ప విశ్వాసులారా, మీరు ఎందుకు భయపడుతున్నారని యేసు ప్రభు శిష్యులను గద్దించినాడు. విశ్వాసం లేదు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమై ఉండుట అసాధ్యం. యు వాంట్ టు బి గాడ్స్ చైల్డ్ సెపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్, యూ షుడ్ హ్యావ్ ఎనఫ్ ఫెయిత్ ఇన్ యువర్ హార్ట్. గాడ్ విల్ లీడ్ యూ, లీడ్ యువర్ ఫ్యామిలీ, లీడ్ యూ అండ్ మెనీ అదర్స్ టు హిస్ కింగ్డమ్. ఆ విశ్వాసం లేదు, అందుకే అటు లోకానికి పనికిరారు, ఇటు దేవునికి పనికిరారు, డ్యాంగ్లింగ్ ఇన్ ద మిడిల్ అన్నమాట. అది లోకాన్ని నన్ను అనుభవించు, నరకానికి వెళ్తావు, నీకు తెలుసు కదా అడ్రస్ ఎక్కడికి వెళ్తావు అని. అటు లోకము లేదు నీకు, ఇటు దేవుడు లేడు, ఉంటే దేవుని వైపు ఉండు, దేవుని కొరకు ఒక హతసాక్షిగా మారడానికి కూడా సిద్ధంగా ఉండు. ఎంత ధన్యకరం నీ జీవితం, అది లేదు ఇది లేదు. ద్విమనస్కులను యెహోవా ద్వేషించను. అందుకే యెహోషువ భక్తులు అంటారు, నేను నా ఇంటి వారు, మీరెవరిని సేవిస్తారో నాకు తెలియదు, నేను నా ఇంటి వారం అయితే మేము యెహోవానే సేవించేదాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే అంటున్నాడు, ఈ లోకం చుట్టూ లోకం చూసి లోతుకు సంతోషం కాలేదు, తన మనస్సు నీతిగల తన మనస్సు నొప్పి కలిగిందాడు. అలాంటి నొప్పి ఇట్స్ ఎ గుడ్ ఇండికేటర్ దట్ యు డోంట్ బిలాంగ్ టు దిస్ వరల్డ్. కనుక సిలువకు నీవు శత్రువుగా కాకుండా మరి సిలువకు మిత్రునిగా మారిపోవాలి అని ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. వాక్యం నుండి మనం నేర్చుకున్నాం, నీవు లోకము నటనలో కొట్టుకొని పోకుండా. లోకంలో ఉన్నావు, అవును, దేవుడు నీకు తప్పకుండా నీ అవసరతలన్నీ తీరుస్తాడు. పౌలు భక్తులు అంటున్నాడు ఫిలిప్పీ 4, కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన క్రీస్తు యేసునందు మహిమలో నా ప్రతి అవసరము తీరుస్తా. ఏ సిస్టర్, లోకాన్ని ప్రేమించకుంటే ఎట్లా, మాకు భూమి ఎట్లా, మాకు ఇల్లు ఎట్లా, మాకు వాకిలు ఎట్లా, మా పిల్లలు ఎట్లా పైకి వస్తారు? దానికి జవాబు ఒకటే, మత్తయి సువార్త 6:33. యేసు ప్రభు ఏమని బోధిస్తున్నాడు, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని మీరు విచారించే పని లేదు, ఇవన్నీ మీకు కావాలని మీ తండ్రి అయిన దేవునికి తెలుసు. అది నాకు చాలా ఇష్టం, మత్తయి సువార్త 6:8. మీ తండ్రిని మీరు అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేమో ఆయనకు తెలియను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంత పెద్ద సేవ దేవుడు నాకు ఇస్తే సేవకు గొప్ప కట్టడాలు కావాలని ఆయనకు తెలియదా? నేను ఆయనకు నేర్పియాలనా? పిలిచిన దేవుడు, దర్శనమిచ్చిన దేవుడు, నా విశ్వాసం అది. అందుకే ఆశిస్తున్నాను, ఎవరో రమ్యంగా కట్టిన మందిరాలు, జాయ్ సిస్టర్ రండి ఇక్కడ మీరు ఆరాధన జరిపించండి అని అడగాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆయన అక్కడ తెలుసు, వెన్ ఐఎమ్ ఇన్ ద రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, వెన్ మై విజన్ ఈస్ క్లియర్, ఐ నీడ్ నాట్ బాదర్ అబౌట్ ద పొజిషన్స్. విజన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. కాబట్టి ఆ దర్శనం చాలా గొప్పది. మనకు అక్కరగా ఏమేమి కావాలనో ఆయనకు తెలియను.
మీరు అడగక మునిపి వేడుకొనక మునిపి దేవుడు ఉత్తరం ఇస్తాడు అన్నట్టు ప్రార్థనా జీవితం అవసరం కాదని కాదు. కీప్ ప్రేయింగ్, బీ కనెక్టెడ్ టు గాడ్. నేను చెప్తాను ఇప్పుడు, బీ ఆల్వేస్ బీ ప్లగ్డ్ ఇన్ గాడ్. యూ విల్ బీ రిసీవింగ్ ఆల్ ద సప్లై ఫ్రమ్ ద గ్రేట్ రిసోర్స్, రిసోర్స్ ఆఫ్ ఆల్ సోర్సెస్. యూ విల్ గెట్ ద సప్లై. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఇక్కడ 24వ వచనం చూడండి, మత్తయి 6:24. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు, అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించడం లేదా ఒకరిని పక్షంగా ఉండి ఒకరిని తృణీకరించడు. మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండలేరు. 33వ వచనం చూడండి, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకోండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటి గురించి చింతింపకూడి, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలు. హల్లెలూయా. చేతులెత్తి ప్రార్థన చేద్దాం. లోకమా లేక నీకు దేవుడా కావలసింది, ఈరోజే నువ్వు నిర్ణయం చేసుకోవాలి. విశ్వాసిగా ఈ లోకంలో ఉన్నావు, యేసును కలిగిన జీవితం, రక్షింపబడ్డావు. మూర్ఖులకు ఈ తరం వారికి నువ్వు వేరే రక్షణ పొందినావు. అవును, వక్రజనం మధ్యలో ఉన్నావు, దేవుని వాక్యం పట్టుకొని ఉన్నావు. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నావా? లోకాన్ని ప్రేమిస్తున్నావా? లోకాశలు గల మరి చూపులకు ఒగ్గుతున్నావా? లేక దేవుని సన్నిధిని కోరుతున్నావా? లోకాన్ని నీవు సంపాదించుకున్నా, ఈ లోకంలో నువ్వు ఏది కూడా తీసుకొని పోలేవు, నువ్వు ఏది తీసుకొని రాలేదు. దేవుని కలిగిన జీవితమే నీకు శ్రేష్టం. దేవుడే నీకు స్వాస్థ్యంగా ఉండాలి, పాలుగా ఉండాలి, ధనంగా ఉండాలి, సంపాదనగా ఉండాలి. నువ్వు దేవుని కలిగి ఉంటే నీకు ఏది కొదవలేదు. సింహపిల్లలైనా లేమి కలిగి యా కలిగి ఉంటుంది. యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవలేదు. దేవుని రాజ్యం నీతిని వెతికితే ఇవన్నీ మీకు అనుగ్రహింపబడుతుంది. నీకు ఏదైతే కావాలో అది ఆయనకు ముందే తెలుసు. కాబట్టి దేవుని వెంబడించు, ప్రభువును వెంబడించు, సిలువను వెంబడించు. సిలువను మోసుకొని ప్రతి దినము నిన్ను నీవు ఉపేక్షించుకొని గురివైపుకు నీవు పయనించాలి. దేవా నీకు స్తోత్రం తండ్రి, మీరు మాతో మాట్లాడినారు. మాదిరికరమైన క్రైస్తవ జీవితంలో విశ్వాసి మరి లోక స్నేహం అనే అంశం మీదని దాసరాలు దేవుని వాక్యం అందించి ఉన్నాను. ఈ వాక్యం మంచి నీళ్ళను పడే విత్తనం నూరంతల ఫలం ఇచ్చినట్టు ఫలించాలని ప్రభువా ప్రతి ఒక్కరిని మీరు తాకినారని నేను అయితే నమ్ముతున్నాను. టీవీ ద్వారా విన్నవారిని కూడా పరిశుద్ధాత్మతో నింపి లోకను కాదు దేవుని ప్రేమించడానికి మీరు నేర్పండి. నాయన నీకు స్తోత్రం. మరి ఈ కూడికను మీరు ఆశీర్వదించి దీవించినందుకు వందనాలు చెల్లిస్తాను. యేసు నామములు అడుగుతున్నాను తండ్రి, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు మీరు జాయ్ చరణ్ గారి సందేశం విని ఆశీర్వదింపబడ్డారని నేను నమ్ముచుంటున్నాను. మీ స్పందన మాకు తెలియజేయండి. మరియు మీ ప్రార్థన అవసరతలు మా ఆత్మీయ పుస్తకములు పొందుకున్నట్టుకు మాకు ఫోన్ ద్వారా కానీ లేక ఉత్తరం ద్వారా కానీ మరి ఈమెయిల్ ద్వారా కానీ మాకు తెలియజేయాలని మేము మీకు మనవి చేస్తున్నాము. మా అడ్రస్ జాయ్ చరణ్ యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, ఇంటి నెంబర్ 1-92-52/E/3, రామ్నగర్, హైదరాబాద్ 520. మా ఫోన్ నంబర్స్ 0402762-4030. మా మరి ఒక నంబర్ 0402762-4031. మా ఈమెయిల్ అడ్రస్ joycherian@hotmail.com. మరియు మా వెబ్సైట్ www.unitedpeoplesfellowship.org. మా ప్రార్థనా కూటములు రామ్నగర్ ఆలయంలో ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థనలు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8:30 వరకు జరుగునని తెలియజేయుచు ఆహ్వానిస్తున్నాము. మరియు ప్రతి ఆదివారం ఉదయకాలపు ఆరాధన 6 గంటల నుండి 9 గంటల వరకు స్థలం యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ రామ్నగర్ ఆలయంలో జరుగును. మరియు మా సాయంకాలపు ఇంగ్లీష్ ఆరాధన సమయం సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్ హైదరాబాద్. మరియు మా తెలుగు ఆరాధన సమయం సాయంత్రం 6 గంటల నుండి 8:30 వరకు స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్ హైదరాబాద్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.